నా పేరు ఎంఎన్ మూర్తి. నా కాంటాక్ట్ నెంబర్ 9849399960. నేను ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్లో చేశాను. ఇప్పుడు కేస్ నెంబర్ 15 అని ఒక మూవీలో డాక్టర్ రోల్ చేశాను. 80% షూట్ కంప్లీట్ అయింది, ఇంకో 20% ఉంది. నెక్స్ట్ ఆర్జీవి దట్టిమండ్ అని మూవీలో సెలెక్ట్ అయ్యాను. ఆర్జీవి పర్సనల్ మేనేజర్. ఆ మూవీ షూట్ గోవాలో స్టార్ట్ అయింది, ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు. దట్స్ ఏంటి స్వప్న, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది, ఎందుకు అలా చేస్తున్నావు, నన్ను ఎంతగా అభిమానించావు, అప్పుడే చేదైపోయానా, ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా, నువ్వంటే నాకు ప్రాణం స్వప్న, ఐ లవ్ యూ స్వప్న, ఎన్నోసార్లు చెప్పాను, ఈ ఒక్కసారే కాదు స్వప్న, ఎన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు నా ఫోన్ ఎత్తకపోతే ఎంత బాధ అనిపించిందో తెలుసా, చాలా బాధపడ్డాను స్వప్న, చెప్పు స్వప్న, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నేను ఇష్టం లేదా, నువ్వు అంటే నాకు ప్రాణం స్వప్న, నువ్వు లేకపోతే చనిపోతాను కూడా, నువ్వు లేనిది నా జీవితమే లేదు స్వప్న, ఎందుకో తెలుసా, అంత ప్రాణం నువ్వంటే, చిన్నప్పటి నుంచి ఊహించాను నీలాంటి అమ్మాయిని నేను లవ్ చేయాలని, అలాంటి అమ్మాయినే దొరికింది అనుకున్నాను, కానీ ఈరోజు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నా ఫోన్ అవాయిడ్ చేస్తున్నావు, కానీ చాలా బాధ అనిపిస్తుంది స్వప్న, ప్లీజ్ దయచేసి చెప్పు స్వప్న, నేనంటే నీకు ఇష్టం లేదా, చెప్పు మనస్ఫూర్తిగా చెప్పు, ఒక్క క్షణంలో నేనంటే ఇష్టం లేదని ఒక మాట చెప్పు, రెండో క్షణం నుండి నీకు నా మొహం కూడా చూపించను స్వప్న, ప్లీజ్ దయచేసి చెప్పు, అబద్ధం ఆడుకో, ఈ జీవితం ఉన్నంత వరకు నువ్వే నా ప్రాణం అనుకున్నాను, అలాంటి నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు స్వప్న, చాలా బాధపడుతున్నాను స్వప్న, ప్లీజ్ చెప్పు స్వప్న, చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా, చెప్పు ఈ క్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటాను, ప్లీజ్ చెప్పు స్వప్న, ప్లీజ్ చెప్పు చెప్పు స్వప్న, చెప్పు దయచేసి అర్థం చేసుకో స్వప్న. ఓకేమ్మా, ఏమ్మా బాబా, నీ రిపోర్ట్స్ చూశానమ్మా, కానీ రిపోర్ట్స్ అన్నీ ఇంకా నీతో మాట్లాడాలి, నీతో ఎవరైనా వచ్చారా, పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారా, వాళ్ళతో మాట్లాడతాను, రండి కూర్చోండి, రిపోర్ట్స్ అన్నీ చూశాను, ఎవరు మీ ఫాదర్ ఆయన, సార్ మా ఫాదర్, ఓకే సార్ కూర్చోండి సార్, కొంచెం గుండె ధైర్యం చేసుకోండి సార్ మీరు, ఎందుకంటే మీ అబ్బాయి పరిస్థితి అలా ఉంది, ఆ రిపోర్ట్స్లో ఏముందంటే మీ అబ్బాయికి క్యాన్సర్ అని ఉంది, నేనే స్టన్ అయిపోయినా ఆ రిపోర్ట్ చూసి, కానీ ఏ డాక్టర్లు నయం చేయలేకపోతున్నారు, కానీ నేను చేస్తాను, నన్ను నమ్మండి, మీ అబ్బాయిని ట్రీట్మెంట్ ఇచ్చి మీ ఇంటికి పంపిస్తాను, నన్ను అర్థం చేసుకోండి, కాకపోతే ఒకటి ఏంటంటే ఆ అబ్బాయికి మీరు తెలియనివ్వకూడదు, ఈ ప్రాబ్లం ఉంది, నీకు ఈ ప్రాబ్లం ఉందని తెలియనివ్వకూడదు, తెలిస్తే ఆ అబ్బాయి హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది, ఎందుకంటే ఈ విషయం వినగానే ఆ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది, హార్ట్ వీక్ ఉంది అబ్బాయికి, దయచేసి అలాంటివి ఆయనకు తెలియకుండా చూడండి, మీరే నాతో మాట్లాడండి, ఎందుకంటే ఆయనతో నేను మాట్లాడలేను, ఆయన బాధ నేను చూడలేను, ఆయన లోపలికి రాగానే దీనంగా వచ్చాడు, చాలా బాధపడుతున్నాడు, ఆ విషయం మీకు చెప్దామని చెప్పి నేను మీకు పిలవడం జరిగింది. తర్వాత ఇంకా కొన్ని టెస్టులు చేస్తాను మా హాస్పిటల్లో, అవి కూడా మీకు అంత కాస్ట్లీ ఏం పెట్టను, డిస్కౌంట్ ఇచ్చి ఆ టెస్టులు చేపిస్తాను, ఆ టెస్టులు చూసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా, ఓకే కేర్ఫుల్ చూసుకోండి అబ్బాయిని, ఓకే.